Hi friends, welcome to my channel Kavita Erroju, the simple and healthy kitchen. Evaraithe na channel ni chustunaro, please share cheyandi, subscribe cheyandi mariyu like cheyandi. Ee roju nenu egg noodles curry e vidhanga cheyalo cheptanu mariyu chupistanu kuda. Ante eggs tho noodles prepare chesi danto manam curry chestam annatu. Deeniki kavalsinatuvantivi rendu medium size ulligaddalu teeskunnanu, vaatni cut chesi pettukunnanu. Oka nalugu tomatoes cut chesi pettukunnanu, mirchi, kottimeera, karevepaku, oil, popudinusulu, dhaniyala podi, karam, uppu, allam vellulli paste, kobbari podi. Migitha process anta kuda meeku chestu chupistanu. Idigondi friends, idi omelet pan, deentlo oil esanu. కొంచెం ఆయిల్ మసలింది అంటే మనం ఎగ్ పగలగొట్టేసి ఇందులో వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ముందు వెనక బాగా వేగనివ్వాలి, లేదంటే మళ్ళీ మనకు కర్రీ అంతా కూడా కౌసు వాసన వస్తూ ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకని దీన్ని బాగా ఆమ్లెట్ నార్మల్గా ఇలా అయితే మనం ఆమ్లెట్ వేసుకుంటాము, అలానే కాకపోతే అంతసేపు ఉంచిన అవసరం లేదు. కొంచెం ఇది ఆయిల్లో వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వెనక్కి తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా కొంచెం పై పైన ఈ విధంగా ఇదిగోండి రెడ్ కలర్లో కొంచెం కాలేంత వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదే విధంగా ఆమ్లెట్స్ అన్నీ కూడా వేసుకుందాము. మీరు ఎన్ని గుడ్లు అయితే పగలగొడుతున్నారు, నేను 6 తీసుకున్నాను కాబట్టి ఆ 6తో ఎన్నైతే ఆమ్లెట్లు వస్తాయో అన్నీ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు చిన్న చిన్నగా వేసుకోవాలనుకుంటే చిన్న చిన్నగా వేసుకోండి, పెద్ద పెద్దగా వేసుకోవాలనుకుంటే పెద్ద పెద్దగా కూడా వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అన్ని ఆమ్లెట్లలో కూడా చిన్న చిన్నగా చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఆమ్లెట్ను పెట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. మీకు సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా కట్ చేసుకోండి, అంటే లావుగా. ఇలా నూడిల్స్ లాగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా Thank you.
ఇదిగోండి ఫ్రెండ్స్, టోటల్గా ఇలా వచ్చేసాయి చూడండి. నూడిల్స్ లాగా ఇదిగోండి షేప్. ఇలా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోండి, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కడాయి పెట్టాను, ఆయిల్ వేసేసాను, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదంతా కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం కదా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్ వేసాను. వీటిని ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇంకొక 5 మినిట్స్. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇందులో అన్ని ఐటమ్స్ వేసేస్తానండి, టమాటాలతో పాటు. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని. ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం టమాటాలు మరియు ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, ఇవి వేసి కలుపుకోవాలి. ఇదిగోండి వేసేసాను, ఇప్పుడు అంతా వేసి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని వేసి బాగా కలిపేశాను. ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ప్రతిసారి చేసుకునేటట్టుగా ఎక్కరే కాకుండా
వేరే విధంగా చేస్తూ ఉంటారో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, కూరీలోకి బాగుంటుంది. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు, ఎందుకంటే అవి పొడుగ్గా నూడిల్స్ లాగా ఉంటాయి కాబట్టి. మస్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో సరిపడా కారము ఉప్పు మసాలాలు వేసుకుందాము. రెండు స్పూన్ల కారం వేసాను, మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇదిగోండి సరిపడా ఉప్పు. ఇదిగోండి ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది కొంచెం గరం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా ఒక 5-10 నిమిషాలు మగ్గనించుకోండి. కారం ఉప్పు అంతా కూడా మసాలాలంతా కూడా వీటికి పట్టాలి కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని మనము బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి ఎగ్ నూడిల్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.